నెల్లూరు జిల్లా ఆత్మకూరు సర్కిల్ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ల్యాండ్ ఆర్డర్ సక్రమంగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు నూతన సీఐ వైవి సోమయ్య తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నెల్లూరు నగరం బాలాజీనగర్ సర్కిల్ నుంచి బదిలీపై వచ్చిన సీఐ సోమయ్య ఆత్మకూరు పాత సీఐ పాపారావు వద్ద ఛార్జ్ తీసుకున్నారు. పట్టణంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు, కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది నూతన సీఐ సోమయ్యను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఆత్మకూరు సీఐ పాపారావును నూతన సీఐ సోమయ్య సర్కిల్ పరిధిలోని ల్యాండ్ ఆర్డర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతన సీఐ సోమయ్య సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల పరిధిలోని శాంతి భద్రతల విషయాల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ రూరల్ ఎస్ఐలు సంతోష్ కుమార్ రెడ్డి, రోజాలత, ఏఎస్పేట ఎస్ఐ గోపాల్, సోమశిల ఎస్ఐ సుబ్బారావు, మర్రిపాడు ఎస్ఐ వీరనారాయణ, అనంతసాగరం ఏఎస్ఐ మరియు సర్కిల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీలో భాగంగా ఆత్మకూరు సర్కిల్కి రావడం జరిగింది. ఆత్మకూరు పరిధిలోని 5 పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతి భద్రతలు మరియు కోవిడ్ కేసులు, ప్రాపర్టీ అఫెన్సులు అన్నిటి మీద ప్రజలకు సత్వర న్యాయం మరియు ఎవరికి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ప్రజలకు కావాల్సిన సేవలను అందించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మా ఎస్ఐస్ అందరు కూడా ప్రజలకి కావాల్సిన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఆత్మకూరు సర్కిల్కి సర్కిల్ ఇన్స్పెక్టర్గా వచ్చినందువల్ల ఈరోజు ఛార్జి మా ప్రీవియస్ సీఏ గారు పాపారావు గారి దగ్గర ఛార్జి తీసుకోవడం జరిగింది. వారు ఇంతవరకు అందించిన పరిపాలనకి మేము కూడా ఎంతకంటే కూడా మంచి పరిపాలన అందించడానికి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడటానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.